మల్కాజ్గిరి ప్రజలకు సేవ చేసేందుకు మీ వద్దకొచ్చారు పట్నం సునీతా మహేందర్ రెడ్డి. జిల్లా పరిషత్ చైర్పర్సన్గా పాలనా అనుభవం ఉన్న నాయకురాలిని ఎంపీగా ఎన్నుకుంటే ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయి, నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి ఎంపీగా ఉంటే ఇక్కడి ప్రజలకు సంక్షేమ పథకాలు సకాలంలో అందుతాయి. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి నియోజకవర్గ ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించగల వ్యక్తి సునీతా మహేందర్ రెడ్డి. మల్కాజ్గిరి ప్రజలందరూ మనస్సు పెట్టి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. నిజమైన ప్రజాసేవకులెవరో గుర్తించాల్సిన టైం వచ్చింది. మల్కాజ్గిరి అభివృద్ధి కోసం పట్నం సునీతా మహేందర్ రెడ్డిని ఎంపీగా గెలిపించాల్సిన అవసరం వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం? 13వ తేదీన జరిగే ఎన్నికల్లో పట్నం సునీతా మహేందర్ రెడ్డిని మల్కాజ్గిరి ఎంపీగా గెలిపిద్దాం. మల్కాజ్గిరి దేశంలో అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం. పేరు గొప్ప, ఊరు దిబ్బల ఈ నియోజకవర్గ పరిస్థితి ఉంది. అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్నా ఆశించినంత అభివృద్ధి జరగలేదు. జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గ్రామాల అభివృద్ధికి విశేష కృషి చేసిన సునీతా మహేందర్ రెడ్డిని ఎంపీగా గెలిపిస్తే ఈ లోక్సభ పరిధిలోని ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయనడంలో ఎలాంటి అనుమానం అవసరం లేదు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన పట్నం సునీతా మహేందర్ రెడ్డి ప్రజాసేవపై ఉన్న మక్కువతోనే రాజకీయాల్లోకొచ్చారు. కోట్ల రూపాయల ఆస్తున్నా సొంత డబ్బులను ప్రజల కోసం ఖర్చు పెట్టే వ్యక్తి పట్నం సునీతా మహేందర్ రెడ్డి. ఇలాంటి వ్యక్తులే ప్రజాసేవలో ఉండాలి. అందుకే మల్కాజ్గిరి ఎంపీగా పట్నం సునీతా మహేందర్ రెడ్డిని ఇక్కడి ఓటర్లంతా ఆశీర్వదించాలని కోరుతున్నాం. నిస్వార్థంగా ప్రజాసేవ చేసే వ్యక్తి పట్నం సునీతా మహేందర్ రెడ్డి. ప్రజల సమస్యలపై అవగాహన కలిగిన నాయకురాలు. ప్రజల కోసం అధిక సమయం కేటాయించడమే కాకుండా తన దగ్గరకొచ్చే ప్రజల సమస్యలు పరిష్కరించే వరకు ఫాలోఅప్ చేసే నాయకురాలు పట్నం సునీతా మహేందర్ రెడ్డి. మల్కాజ్గిరి ప్రజలంతా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డిని గెలిపించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోండి.